Welcome to Dr. S's YouTube channel, my dear friends. Ivala May 12th, International Nurses Day. The COVID pandemic second wave chaala udhrutanga undi Bharat Deshamlo. Ee samayamlo prati manishiki prana bhiksha pette oka devata anukovachu, lekapothe oka matrimurti anukovachu, lekapothe oka mahila మూర్తో మహిళా స్ఫూర్తో ఒక మహిళా మనం ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు పిలుచుకోవచ్చు. వారే నర్సెస్, వారందరికీ కూడా మనము శిరస్సు వచ్చి పాదాభివందనం చేద్దాం. ఎంతోమందికి నిరంతరం గత సంవత్సరం పాటు ఇంకా పాండమిక్ నడుస్తుంది, సంవత్సరం నుంచి చాలామంది నర్సెస్ వారి విలువైన ప్రాణాలు కూడా కోల్పోయారు. మొన్న మధ్యన గర్భిణీ నర్సు కూడా తను సేవలు అందిస్తూ చనిపోయింది. వారందరికీ కూడా మనము ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ అలాగే ఈ పాండమిక్ని అద్భుతంగా తమ చేతుల మీదుగా ఈ ప్రాణాలు రక్షిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ వర్క్ చేస్తున్న నర్సులందరికీ కూడా మనము శుభాభినందనలు తెలియజేద్దాము. ఈ నైటింగేల్ బర్త్డే సందర్భంగా, అలాగే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా. కాబట్టి మనము ఈ పాండమిక్లో నిన్న కూడా చూసాం, ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు నర్సులు కొట్టబోవటం చేశారు. మిత్రులారా, డెఫినెట్గా మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీ అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించుకోవడం తెలియక నర్సులను డాక్టర్లను కొట్టడం అది అసలు పరిష్కారమే కాదది. ఈ సమయంలో వాళ్ళిద్దరిని రక్షించుకోవాల్సిన బాధ్యత, అలాగే వాళ్ళని కనీసం మనము మీరు ఎంత బాగా చేస్తున్నారని ఒక చిన్న మాట అంటే పొంగిపోయి మళ్ళీ మళ్ళీ 24 గంటలు ఈ పీపీ కిట్లు వేసుకొని చేసే పనిచేసే మనుషులు వాళ్ళు వాళ్ళు ఈ ప్రపంచాన్నే రక్షిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళని దయచేసి పొరపాటుగా, ఒకవేళ పొరపాటు తప్పు చేసినా కూడా ఏమి అనకూడని రోజులు ఇవి. అలాంటిది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని కొట్టపోవడం తిట్టపోవటము ఎంతో బాధగా ఉంది. కాబట్టి ఈ నర్సెస్ డే దినోత్సవం సందర్భంగా మీరందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ మన సభ్య సమాజ పౌరులారా, మనం తలదించుకునేలా చేయొద్దు. వాళ్ళని వాళ్ళు చేస్తున్న వృత్తిని చక్కగా చేయనివ్వండి, ప్రాణాలని కాపాడనివ్వండి, ప్రాణదీపాలని నిలబెట్టనివ్వండి. ఈ సందర్భంగా నేను రాసుకున్న ఒక న్యూమరిక్ చదివి వినిపిస్తాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, రోగుల మోములపై చిరునవ్వులు పూయించేవారు, మనసుకు మందు పూసి దేహానికి వైద్యం చేసేవారు, సేవకు ప్రతిరూపాలు నర్సుల దినోత్సవం May 12. మానవతామూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నాడే అన్ని వేళలా ఆత్మీయ స్పర్శకు మారుపేరు వారు. ఇలాంటి ఒక న్యూమరిక్ కూడా నేను రాసుకున్నాను వారి గురించి. ఈసారి ఈ సంవత్సరం మనకి థీమ్ ఏమిచ్చిందంటే, ఓల్డ్ నర్సెస్ డే సందర్భంగా, ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. చూడండి ఎంత మంచిగా ఇచ్చిందో ఈ థీమ్ అనమాట. ఏ వాయిస్ టు లీడ్ అండ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. అద్భుతంగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఈ థీమ్ కూడా ఇచ్చారు ఈ సంవత్సరం. కాబట్టి ఫ్లోరెన్స్ నైటింగేల్ అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తూ ఈ మానవాళి వాళ్ళ రోజునున్న ఈ విపత్కర కరోనా పరిస్థితుల నుండి వారిని నర్సులు వారి అనితర సాధ్యమైన సేవల ద్వారా బయటపడేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ వీడియో చూసినందుకు, అట్లాగే నర్సుల్ని గౌరవించమని, వారిని వారి పని సక్రమంగా చేయనివ్వమని, వారిని ప్రతిక్షణం మీరు కొంచెమైన ప్యాక్ చేస్తూ ఉంటే, అంటే కొంచెం పొగుడుతుంటే మీరు ఎంత బాగా చేస్తున్నారండి, ఎంతోమంది ప్రాణాలు కాపారు. ఒక్క మాట అంటే వాళ్ళు ఇంకా 3 డ్యూటీలు కూడా చేసే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళని మనము పొరపాటును కూడా కించపరిచేలా మాట్లాడటం కానీ ఏమి చేయకుండా ఉంటారని ఆశిస్తూ వారికి మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ పాండమిక్ నుంచి బయటపడేసి వారు ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అడుగుజాడలో చక్కగా నడుస్తారని వారు మరొకసారి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ పేషెన్స్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్.